నవ్యాంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయడమే నా లక్ష్యమంటూ అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని దోచేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న మాటలు నిజమేనా? ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని తెలుగు తమ్ముళ్ళు వేల కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారన్న వార్తల్లో నిజముందా? నిన్నటి వరకు ప్రతిపక్షాలు చేసిన ఈ ఆరోపణలను నిజమని ఇప్పుడు స్వయానా ఆ పార్టీ సీనియర్ నేత రేవంత్ రెడ్డి కూడా చెప్పడం పొలిటికల్ వర్గాల్లో హాట్ ఆఫ్ ది ఇష్యూగా మారింది. గత కొన్ని రోజులుగా తెలంగాణ టీడీపీ పార్టీలో రేవంత్ రెడ్డి వ్యవహారం ఆ పార్టీని కుదిపేస్తోంది. దీపావళి పండక్కి ముందే తెలంగాణ టీడీపీలో ఆయన పీల్చిన బాంబు ఇప్పటికీ సెగలు రగిలిస్తూనే ఉంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు ఓవైపు చిచ్చు పెడుతుంటే, ఈ వేడి చల్లారకముందే ఇప్పుడు టీడీపీ నేతల బిజినెస్ల గురించి మాట్లాడిన మాటలు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతున్నాయి. పరిటాల శ్రీరామ్ పయ్యావుల అల్లుడు హైదరాబాద్లో పెడుతున్న బీర్ల కంపెనీకి లైసెన్స్ ఇప్పించడంలో, అలాగే యనమలకు 2,000 కోట్ల కాంట్రాక్టు తెలంగాణలో రావడానికి గల కారణాలను ఎత్తిచూపుతూ రేవంత్ రెడ్డి మీడియా చిట్చాట్లో మాట్లాడటం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు సీఎం రమేష్ ప్రభుత్వానికి సంబంధించిన దాదాపు 3,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులను సొంతం చేసుకుందని వార్తలు రావడం ఆ పార్టీని ఇరుకున పెడుతోంది. ఏపీలోని 23 ఇరిగేషన్ ప్రాజెక్టులను సీఎం రమేష్ సొంత సంస్థ రిత్విక్ ప్రైవేట్ లిమిటెడ్తో పాటు ఇతరులతో కలిసి ఈ టెండర్లను దక్కించుకున్నారని ఆధారాలతో సహా మీడియాలో వార్తలు వస్తుండటంతో టీడీపీ ఆలోచనలో పడింది. ప్రస్తుతం చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండటంతో తెలుగు తమ్ముళ్ళు ఈ వ్యవహారాలపై మాట్లాడేందుకు వెనకంజ వేస్తున్నారు. మరోవైపు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వైసీపీ ఎత్తులు వేస్తోంది. రానున్న అసెంబ్లీ సమావేశాలతో పాటు ఎన్నికల్లో ఈ అంశాలనే ప్రచార అస్త్రాలుగా మార్చుకుని అధికార పార్టీని చిత్తు చేయాలని ప్లాన్ చేస్తోంది. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేస్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.